హలో నమస్తే ముందుగా మీ అందరికి గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు కాఫీస్ ఓకే సో ఇన్ని రోజుల నుంచి కాఫీ తాగలేదని నా ఫీలింగ్ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నేను పడిన సతమతం అవుతున్న నా బాధ చెప్పలేదు అందుకే నేను గ్రహించి బార్గో ఫేస్ లో ఆ వెల్తీ కనిపిస్తుంది అన్నమాట సో ఏదో తెలియని వెల్తీ ఆ వెల్తీ ఏంటా అని నా మూడో కంటితో నేను ఆలోచించి అనుకోండి సో అది గ్రహించి నేను ఓకే ఒక మంచి కాఫీ పెడదాం ఈ అబ్బాయిని కొంచెం ఆనందపరుద్దాం అని ఒక ఉద్దేశంతో ఒక మంచి కాఫీ నేను తయారు చేయబోతున్నాను అనమాట మీరు కూడా తొందరగా డిసైడ్ అవ్వండి మన కారా గారు అదిరిపోయే కాఫీ తయారు చేయబోతున్నారు పేరును స్వార్థకం చేసుకోవడం కోసం అప్పుడు ఓకే ఇప్పుడు నేను తయారు చేయబోయే కాఫీ పేరు ఏంటి అంటే క్యారమెల్ లైమ్ మషిటో అన్నమాట స్టవ్ అంటిద్దాం ఓకే స్టవ్ అంటిద్దాం ఎన్ని ఎన్ని స్టవ్లు అంటించాలి రెండు స్టవ్స్ అంత వైలెంట్ గా కాదు ప్రేమగా అంటించాలి స్టవ్ అనేది వంట ప్రేమగా చేయాలి స్టవ్ కూడా ప్రేమగా అంటించాలా ఓకే ఫస్ట్ ఇందులో నీళ్లు పోసుకుని డికాషన్ తయారు చేసుకుందాం నీళ్లు పోయి సో ముందుగా డికాషన్ పెట్టుకుంటున్నాం బ్లాక్ కాఫీ అని చాలా మంది అంటారు బ్లాక్ కాఫీ లేదు అంటే కాఫీ డికాషన్ అనుకోవచ్చు కొంచెం నీళ్లు కొంచెం మరిగాక ఇన్స్టెంట్ నార్మల్ కాఫీ పొడి వాడుతున్నాం మనం ఒకవేళ మీరు నార్మల్ కాఫీ పౌడర్ వాడితే వడబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదు ఇన్స్టెంట్ కానీ ఈ ఎస్ప్రెస్సో కాఫీ పౌడర్ కానీ వాడితే డైరెక్ట్ గా కలిపేసుకోవచ్చు సో అప్పుడు వడబోయాల్సిన అవసరం లేదు సో కొంచెం స్ట్రాంగ్ గా చేసుకుందాం డికాషన్ ఇప్పుడు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏంటంటే ఉదయం లేవగానే ఒక కాఫీ మధ్యాహ్నం నీరసంగా అనిపిస్తే ఒక కాఫీ హెడేక్ అనిపించిందని ఒక కాఫీ అబ్బా పనులు అలసిపోయిన ఒక కాఫీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఒక కాఫీ రాత్రి పడుకోబోయింది ఒక కాఫీ ఇలా ప్రతి ఒక్కరు కాఫీలతో అచ్చా ఇది ఎప్పుడో వెలిగించాం కదా ఇలా కాఫీలు తాగుతూ ఉంటారు కదా మాట్లాడుకుందాం పాలు తీసుకురా బార్గో మాటల్లో పడి పని మర్చిపోతుంటాడు అనమాట అది సహా ఒకవైపు పాలు మరగబెట్టుకుంటున్నాం ఇంకోవైపు డికాషన్ బ్లాక్ కాఫీ సో ఇలా ఎన్నిసార్లు కాఫీలు తాగడం వల్ల నష్టమా లేదంటే కాఫీలు తాగడం వల్ల ఉపయోగమా అంటే మనం నష్టం అని చెప్పలేము అలా అని బాగా ఉపయోగం అని కూడా చెప్పలేము సో ఒక 2-3 times అయితే హ్యాపీగా కాఫీ తాగండి ఎందుకంటే కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి కొన్ని వ్యాధులను నివారిస్తూ ఉంటాయి మీకు తెలియకుండానే కాఫీన్ అనే ఒక పదార్థం ఉంది నేను తాగునని కొంతమంది పక్కన అవాయిడ్ చేసినా దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని వ్యాధులను నివారించి మీకు తెలియకుండానే కొంత ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట ఓకే ఈ లోపల ఒక మిక్సింగ్ బౌల్ ఓకే ఇటువైపు డికాషన్ మరుగుతుంది ఇటువైపు పాలు మరుగుతున్నాయి పాలు మరుగుతున్నాయి ఇప్పుడైతే క్యారమెల్ వేసుకుందాం ఇందులో క్యారమెల్ మనకి సూపర్ మార్కెట్ లో డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు ఈజీలీ అవైలబుల్ ప్రోడక్ట్ నెక్స్ట్ వెనీలా ఎసెన్స్ స్పూన్ సో క్యారమెల్ వెనీలా ఎసెన్స్ బాగా మిక్స్ చేస్తున్నాం ఇక్కడ పాలు మరిగాయి ఇటువైపు డికాషన్ మరిగింది సో స్టీల్ బౌల్ పెట్టుకునేటప్పుడు మీరు కొంచెం హ్యాండిల్ అది ఇమీడియట్గా పట్టేసుకుంటే గబుకొని కాలుతుంది అది ఒకసారి చూసుకోండి ఇలాంటి ప్లాస్టిక్ హ్యాండిల్ ఉంటే పర్వాలేదు ఇంకోటి నోటీస్ చేసావా ఇందులో మనం పంచదార వాడట్లేదు ఎందుకంటే క్యారమెలే చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి సో సాధారణంగా ఇప్పుడు చాలామందికి రిజల్యూషన్ అయితే వచ్చింది సో ఎక్కువగా పంచదార అవాయిడ్ చేసి పంచదార వాడడం తగ్గించి కావాలంటే దానిలో కొంచెం బెల్లం వేసుకోవచ్చు లేదంటే మొత్తానికి మానేయచ్చు సో ఇప్పుడైతే బెల్లం కూడా వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం క్యారమెల్ అండ్ ఇంకో వెనీలా ఎక్స్ట్రాక్ట్ వెనీలా ఎసెన్స్ వేసాం ఓకే ఇప్పుడు నాకు తురిమేది లెమన్ జస్ట్ వేసుకుందాం ఓకే సో పేరులో లైమ్ ఉంది కాబట్టి సో మనం ఆ ఫ్లేవర్ని మిక్స్ చేస్తున్నాం అనమాట అంతే సో నిమ్మకాయ పై తొక్కలు తీసి దాన్ని ఆ పైన ఇట్లా కొంచెం గ్రేట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో వెళ్తుంది అనమాట అంతే సో డైరెక్ట్ నిమ్మకాయ పిండుకోవాల్సిన అవసరం లేదు వేడి కాఫీ కదా నిమ్మకాయ పిండుకుంటే ఆ పులుపు దనానికి తొందరగా కాఫీ ఇరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది జస్ట్ అలా కావాలంటే కొద్దిగా పెద్దది కూడా తీసుకోవచ్చు ఓకే పడింది ఇక కలిపేయండి ఓకే మిక్స్ చేసుకుందాం బాగా ఇది ఆఫ్ చేసేనా పాలు బాగా ఆఫ్ చేసే
ఓకే ఇది కూడా రెడీగా ఉంది డికాషన్ కూడా మరిగింది ఆఫ్ చేసేస్తున్నా ఓకే సో పాలు మరిగాయి డికాషన్ మరిగింది అది కూడా మిక్సింగ్ అయిపోయింది ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు ఏం చేయాలనుకోవట్లేదు కాఫీ తొందరగా తాగాలనుకుంటున్నాను అందుకే నీ తొందరపాటు నాకు అర్థమైంది సర్వ్ చేసుకుందాం అక్కడ ఏదో ఒక్క కప్పు ఇచ్చి నేను ఒక్కడనే తాగినట్టు ఫీల్ అవుతారు రెండు కప్పులు ఇచ్చాం కదా ఒక కప్ప కుమ్మేస్తారు కదా ఓకే ఫస్ట్ డికాషన్ ఇద్దామా పాలేద్దాం చాయిస్ మీదే నేను డికాషన్ మిల్క్ అంటే అమ్ము డికాషన్ అంటే డి కాబట్టి ఫస్ట్ డి ఎలాగో ముందే వేస్తున్నారు కదా కొద్ది కొద్దిగా డికాషన్ స్ట్రాంగ్ గా కావాలంటే కొంచెం ఎక్కువ డికాషన్ వేసుకోవాలి ఇంకా కొంచెం వేయచ్చు ఓకే యాజ్ యు విష్ నెక్స్ట్ పాలు మిల్క్ బాగా మరిగిన పాలు ఇలానే కాఫీ తాగబోతుంది వేడి వేడిగా ఇప్పటి వరకు అయితే మనం సాధారణంగా రెగ్యులర్ గా తయారు చేసుకునే కాఫీ అయింది బట్ ఇప్పుడు అంతకు మించిన మనం ఎక్స్ట్రా ఫస్ట్ క్యారమెల్ తర్వాత వెనీలా ఎసెన్స్ అండ్ లెమన్ జస్ట్ వేసాం కదా అది బాగా మిక్స్ చేసుకున్న మిక్స్చర్ సో అది ఈ కాఫీలో యాడ్ చేస్తున్నాం ఇందులోనే స్వీట్నెస్ అంతా ఉంటుంది షుగర్ వేయకుండా ఓకే సో అది రెండు కప్పుల్లో వేసి బాగా కలపాలా కలపాలి బాగా లోపల మిక్స్ అవ్వాలి కదా ఓకే సో వేసి బాగా కలుపుతూ ఉండండి ఓకే ఓకే అయితే ట్రేతో రెడీగా ఉన్నా ఓకే లైమ్ క్యారమెల్ మెషిటో ఆర్ క్యారమెల్ లైమ్ మెషిటో ఎలాయినా పిలుచుకోవచ్చు సో పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు కాఫీ తాగుతారా అనకూడదు ఏంటి వదిన లైమ్ క్యారమెల్ మెషిటో తాగుతావా అంటే వదిలే వస్తారా ఇంటికి ఎప్పుడు బాబాయిలు పిల్లలు మామయ్యలు ఎవరు రారా చాలా సార్లు నోటీస్ చేసి నేను చెప్దాం అనుకున్నా ఖాళీగా ఉంటారు కదా సో ఖాళీగా ఉన్న టైంలో ఏ సీరియల్ దొరకకపోతే పక్కింటి పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి కాఫీ ఫ్రీగా తాగొద్దామని ఎవరికి ఉంటది వాళ్ళకే ఉంటది బాగా పాత సినిమాలు చూసి కాదు అలా అలా అంటే ఇప్పుడు రండి కాఫీ తాగుదురు కానీ అనుకుంటా లైమ్ క్యారమెల్ మెషిటో తాగుదురు కానీ రండి అంటే వాళ్ళ అటువైపు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో పాష్ గా ఉంటుంది అంటే వీళ్ళు ఈవిడ పాష్ గా ట్రై చేస్తుంది వాడికి అర్థం కాక అర్థం కాకుండా ఏమిస్తారో అని భయం వేసి పారిపోతారేమో ఓకే తర్వాత మాట్లాడుతుంది దాని గురించి ముందైతే మన క్యారమెల్ లైమ్ మెషిటో రెడీ అయిపోయింది దీని రుచి చూసే ముందు మరొకసారి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేద్దాం క్యారమెల్ లైమ్ మెషిటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వెనీలా ఎసెన్స్ ఒక టేబుల్ స్పూన్ పాలు ఒక కప్పు క్యారమెల్ సాస్ ఒక టేబుల్ స్పూన్ ఎస్ప్రెసో కాఫీ పొడి రెండు టేబుల్ స్పూన్లు నిమ్మ జస్ట్ ఒక టేబుల్ స్పూన్ క్యారమెల్ లైమ్ మెషిటో తయారు చేసుకునే విధానం ముందుగా టీ ప్యాన్ లో నీళ్లు పోసుకుని కాఫీ పొడి వేసి బ్లాక్ కాఫీ రెడీ చేసుకోవాలి మరొక ప్యాన్ లో పాలు పోసుకుని మరిగించుకోవాలి ఒక బౌల్ లో క్యారమెల్ వెనీలా ఎసెన్స్ లైమ్ జస్ట్ వేసి బాగా కలుపుకోవాలి చివరిగా సర్వింగ్ కప్ లో డికాషన్ పోసుకుని పాలు పోసి క్యారమెల్ మిశ్రమం కూడా వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారమెల్ లైమ్ మెషిటో రెడీ చూసారు కదండి క్యారమెల్ లైమ్ మెషిటో కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేసాం కదా ఇప్పుడు టేస్టింగ్ టైం వేడి వేడిగా కాఫీ తాగాలని చాలా రోజుల నుంచి తహతహలాడుతున్న భార్గవ్ బాగుంది అండ్ ఆ పంచదార మనం పర్టికులర్ గా షుగర్ వేసుకోకుండా ఆ క్యారమెల్ అది అడ్జస్ట్ చేసుకున్నాం కాబట్టి మరీ తీపిగా కాకుండా సో నార్మల్గా చాలా తక్కువ తీపి తాగే వాళ్ళకి ఎలా పర్ఫెక్ట్గా ఉంటుందో అలా ఉంది అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే యాక్చువల్గా ఈ ఇలాంటి కాఫీలన్నీ మెషిన్లో తయారు చేసుకుంటూ ఉంటారు సో మనకి మెషిన్ అవైలబిలిటీ లేనప్పుడు కూడా మనం తయారు చేసుకోవచ్చు అని మీకు మేము తయారు చేసి చూపిస్తున్నాం అనమాట జస్ట్ మీరు మిక్స్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకొని ఎగ్జాక్ట్లీ బయట చాలా డబ్బులు పెట్టుకుని కొనుక్కున్న కాఫీ అండ్ మెషిన్లో తయారు చేసుకున్న కాఫీ ఎంత టేస్ట్ ఉంటుందో అంతకు మించిన టేస్ట్ ఉంది మనం అండ్ లెమన్ జస్ట్ కూడా వేసాం కదా అంటే అది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మంచి కరెక్ట్ మన కాఫీ క్వాంటిటీకి సరిపోయింది సో ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా ఉంది అండ్ రెగ్యులర్గా ఈ కాఫీ లవర్స్ అందరూ రెగ్యులర్ కాఫీలు తాగి కొంచెం డిఫరెంట్ కాఫీ కావాలి అనుకున్నప్పుడు సో ఇలాంటి మీరు ట్రై చేసుకోవచ్చు ఓకే ఓకే సో కాఫీ అయిపోయింది వేడివేడిగా తాగావు అండ్ నీ కొరిక కూడా తీరినట్టు అనిపిస్తుంది మొహం వెలిగిపోతుంది సో ఇప్పుడు నా మొహం వెలగాలి అంటే నేను టిఫిన్ తినాలి తప్పకుండా అసలే ఆకలిస్తుంది ఏం చేయబోతున్నావు టిఫిన్ తో పాటు అంటే ఇప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ టిఫిన్ అనేది ఒక ఎనర్జీకి కొంచెం యాడ్ చేసుకోవడమే కాకుండా మనం తయారు చేసే టిఫిన్ లో టేస్ట్ తో పాటు హెల్త్ కూడా ఉంటుంది హెల్త్ కూడా ఆరోగ్యం కూడా కొంచెం ముఖ్యం అనే ఉద్దేశంతో అన్ని ఆలోచించేస్తూ ఉంటాం కదా సో ఈ రోజు అంటే ఈ వీక్ అంతా మనం మునగాకుతో రకరకాల వెరైటీస్ వండుకోబోతున్నాం సో ఇప్పుడు కూడా మునగాకుతో ఒక వెరైటీ వండి చూపిస్తాం ఓకే ఓకే రండి
ఓకే, మనం అనుకున్నట్టుగానే గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమంలో మునగాకుతో రకరకాల వంటకాలు వండుకుందాం అని డిసైడ్ అయ్యాం కదా. సో ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం మునగాకు గోధుమ వడలు. సో మునగాకు చాలా మంచిది, దానికి సంబంధించిన ఆ యూజెస్ కూడా మాట్లాడుకుందాం. సో కావలసిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో ఏం చేయబోతున్నాం, ఎలా ప్రాసెస్ నడుస్తుంది అనేది మీరు కొంచెం చూసి అబ్జర్వ్ చేస్తే చాలు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ మనం తయారు చేసే వంటలన్నీ హెల్తీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం చాలా ఈజీగా తయారు చేసుకునే విధంగా ఉంటాయి అన్నమాట. సో ముందుగా ఆయిల్ అంటి వెలిగించేసుకుంటే డీప్ ఫ్రైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆయిల్ పెట్టుకొని మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం, ఈ లోపల ఆయిల్ మరుగుతూ ఉంటుంది మిక్సింగ్ బౌల్. సో ఇప్పుడు ఏమేమి మిక్స్ చేసుకుంటున్నాం అనేది అలా నీట్గా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమైపోద్ది. సో కొంచెం మిరియాలు, మిరియాలు చాలా మంచిది అండ్ ఆరోగ్యానికి. అలా అని మరీ ఎక్కువ తింటే ఆ టేస్ట్ కూడా మారుతుంది. కొంచెం కామన్గా కొన్ని వేసుకున్నాం అన్నట్టుగా. సో మెంతులు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే చేదు, మెంతులు ఎక్కువ వేసుకున్నా వడలు చేదుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటున్నాం. సో దాంతోపాటు ఉల్లిపాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాం. ఇక్కడ ఏంటి అంటే సాధారణంగా మనం అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు. అండ్ మ్యాక్సిమం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకోండి, అల్లం ముక్కలు వెల్లుల్లి. సో అలాగే చాలామంది పచ్చి కారాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు, అంటే డైరెక్ట్ కారం వేసుకోకుండా పచ్చిమిరపకాయలు తెచ్చి దాన్ని మిక్సీ పట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటారు. సో ఆ కారం ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేసామంటే పచ్చిమిరపకాయలు అల్లం ఇవి రెండు మిక్స్ చేసి పేస్ట్ చేసుకున్నాం. వెల్లుల్లి కాకుండా అల్లం పచ్చిమిరపకాయలు రెండు బాగా మిక్స్ చేసి పేస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం అల్లం పేస్ట్ చేసినట్టు అవుద్ది, అట్ ద సేమ్ టైం పచ్చిమిర్చి పచ్చికారం వేసినట్టు కూడా అవుద్ది అన్నమాట. సో ఇవి వేసుకున్న తర్వాత కరివేపాకు, కరివేపాకు నీట్గా కడిగేసి పెట్టుకోండి. కొంచెం పెద్ద ఆకులు ఉన్నప్పుడు ఇలా వడల్లోకి ఇట్లా బయటకు వస్తాయి, చిన్న చిన్నగా తుంపి వేసుకుందాం. సో చిన్న ఆకులు ఉంటే డైరెక్ట్ వేసేసుకోవచ్చు, సో కొంచెం పెద్ద ఆకులు ఉండి ముదరగా ఉంటే ఇలా కట్ చేసేసుకొని వేసేసుకుంటే అయిపోతుంది. మ్యాక్సిమం కరివేపాకు ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టేసి తినకుండా డైరెక్ట్ వాటితో పాటు తినడమే చేయాలి. సో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం తగినంత. సో నా దగ్గర గోధుమ రవ్వ, గోధుమ పిండి ఉన్నాయి, అవన్నీ ఎంత సంపాడులో ఉన్నాయో దానికి తగ్గట్టుగా నేను సాల్ట్ వేసుకున్నా. ఓకే, సో పంచదార మరీ ఎక్కువ కాదు. సో వడ అంటే కొంచెం కారం ఐటమే కాబట్టి కొంచెం, సో కొంచెం పంచదార వేసుకుంటున్నాం. ఎందుకు పంచదార వేసుకుంటున్నాం అంటే మునగాకు కొంచెం వగరగా చేదుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం కొంచెం పంచదార వేసుకున్నాం. బెల్లం కూడా వేసుకోవచ్చు కావాలి అంటే. ఓకే, సో ఇప్పుడు మునగాకులు మెయిన్, ఇవి కూడా కట్ చేసి వేసేసుకున్నాం చిన్న చిన్నగా. ములక్కాడలు చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు కానీ మునగాకు ఎక్కువగా ప్రిపేర్ చేయరు. కాకపోతే మునగాకు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఔషధాల్లో వాడుతూనే ఉన్నారు, దాదాపుగా 5,000 సంవత్సరాల క్రితం ఎప్పటి నుంచో. సో మ్యాక్సిమం మునగాకు కూడా తినడానికి మీరు ట్రై చేస్తూ ఉండండి. సో ఇప్పుడు గోధుమ పిండి, సో దాంతోపాటు కొంచెం గోధుమ రవ్వ కూడా, అలాగే ఆలు మనం ఉడకబెట్టుకొని రెడీగా చేసి పెట్టుకున్నాం. సో ఆలు స్మాష్ చేసేసి వేసేసుకో. ఎంత సరిపోద్దో అంతే వేసుకోండి, ఎక్స్ట్రా అవసరం లేదు. ఓకే, సో ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ఆలు కూడా కొంచెం వాటర్ ఇష్టం ఉంటుంది కాబట్టి నీళ్ళు వేయడానికి ముందే దాన్ని బాగా కలిపేస్తే ఇంకెంత వాటర్ వేయాలి లేదంటే అవసరం లేదా సరిపోద్ది. దాంతోపాటు మనం పెరుగు కూడా వేస్తున్నాం. ఓకే, పాల పదార్థాలు కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు, అంటే పాలు తాగుతారు కానీ పెరుగు చాలామంది ఈ మధ్యకాలంలో నేను చూసాను, చాలామంది దగ్గర అబ్జర్వ్ చేశా, మజ్జిగ కానీ పెరుగు కానీ అసలు యూజ్ చేయట్లేదు కొంతమంది, చాలామంది. బట్ ప్లాన్ ట్రై చేయండి, తినడానికి అలవాటు చేసుకోండి. మ్యాక్సిమం పాలు పాల పదార్థాలని తినడం చాలా మంచిది. సో కొంత వడల వచ్చేసింది అంటే అవసరం లేదు, లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. నాకు తెలిసి అవసరం లేదనుకుంటే ఒక చూద్దాం. ఏ పిండి అయినా మనం కలిపిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే అది పర్ఫెక్ట్గా నాని అన్ని మిక్స్ అయ్యి కరెక్ట్గా ఉంటుంది. రెగ్యులర్గా ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఈ స్నాక్స్ వండుతూ ఉంటారు. సో పిల్లలు కానీ మీ ఫ్యామిలీ కానీ కలిసి తినాలి అనుకున్నప్పుడు అండ్ రెగ్యులర్గా వడలు చేసుకునే వాళ్ళు రెగ్యులర్ వడల కంటే ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటాయి. సో పెరిగి వేసాం కాబట్టి ఇప్పుడే గోంగూమలో వాసన వచ్చేస్తాం.
సరిపోద్ది ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది. కొద్దిగా సిమ్లో పెట్టిన ఆయిల్ మరిగిపోయింది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత వడలు వేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు కావాలంటే ఫ్రైలో పెట్టుకోవచ్చు. సో ఇలా పిండి కలిపేసాం కదా, కొంచెం దీంట్లో ఆయిల్ వేసి కలిపితే కొంచెం నీట్గా గుల్లగా వస్తుంది. మాక్సిమం ఈ తినే సోడా అవాయిడ్ చేసి కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవడానికే ట్రై చేస్తూ ఉండండి. తినే సోడా వేస్తే ఈవెన్ నూనె కూడా ఎక్కువ లాగేస్తూ ఉంటాయి. ఇలా చిన్న ఉండలు చేసేసుకొని కొంచెం ఆయిల్ ఇలా చేతికి రాసుకుంటే చుట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఓకే, మునగాకు గోధుమ వడలు వేగిపోయినాయి నాకు తెలిసి, చాలు ఈ కలర్ చాలు. ఎంతకంటే కలర్ ఎక్కువ పెట్టినా అదేదో టేస్టే మారిపోయింది. సో ఆయిల్ లేకుండా జస్ట్ ఇలాంటి ఇలా హోల్స్ ఉన్న తీసుకుంటే మనకి ఆయిల్ తొందరగా అలా కిందకు వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఇలాంటి దానికోసం పళ్ళానికి కన్నాలు పెట్టించుకొని ఇంత చేసుకునేవారు, ఇప్పుడు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఈజీ అయిపోయింది. చూసారు కదా మునగాకు గోధుమ వడలు, తిని రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. మునగాకు గోధుమ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూన్, మునగాకు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, కరివేపాకు కొద్దిగా, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పంచదార 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు రుచికి సరిపడా, గోధుమ పిండి 1 కప్పు. మునగాకు గోధుమ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకోవాలి. ఒక బౌల్ లో మిరియాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్, కరివేపాకు, ఉప్పు, పంచదార, మునగాకు, గోధుమ పిండి, గోధుమ రవ్వ, బంగాళదుంప, పెరుగు వేసి బాగా కలుపుకుని కొంచెం కొంచెంగా తీసుకుని వడల్లా ఒత్తుకుని నూనెలో ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు గోధుమ వడలు రెడీ. మునగాకు గోధుమ వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైంలో రుచి ఎలా ఉందో తెలుసుకుందాం. అనుకోండి, ఓ వేడిగా ఉన్నాయి, కొంచెం ఉఫ్ అని ఊదుకోవాలి. ఆహా, తడకలు పడుతూ క్రిస్పీ క్రిస్పీగా భలే ఉన్నాయి. ఆ మునగాకు చేతితనమే తెలియట్లేదు మనకు. అసలు నార్మల్ వడలు, మామూలు ఉల్లిపాయ వడలు వేసుకుంటాం కదా, ఆ వడలు అంటే నమ్మేస్తారు అలా ఉంది. ఎగ్జాక్ట్లీ, మనం ఉల్లిపాయలు కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం గోధుమ రవ్వ వేయడం, గోధుమ రవ్వ కూడా క్రిస్పీగా వెరైటీగా బాగుంది. అండ్ వర్షాకాలం, వర్షం అది వచ్చినప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ పర్ఫెక్ట్ సెట్ అయిపోతాయి అన్నమాట. సో మంచి టేస్టీగా. సో మునగాకు గురించి మాట్లాడుకోవాలి అంటే సాధారణంగా మనం మునక్కాయలతో పులుసు పెట్టుకోవడం, సాంబార్లో వేసుకోవడం, ఈగురు వండుకోవడం ఇలా చాలా చేస్తాం, కానీ మునగాకుని మాత్రం పెద్దగా పట్టించుకోం. మీరు ఆకుకూరల్లో కంపేర్ చేస్తే అన్ని ఆకుకూరల కంటే ఎక్కువ పోషక వాల్యూస్ ఉండేది మునగాకులోనే. సో ఈ విషయం తెలియక చాలామంది మునగాకు, ఈవెన్ ఇంట్లో మునగ చెట్టు ఉన్నా సరే మునక్కాళ్ళు కోసుకుంటారు కానీ మునగాకు వైపు వెళ్ళరనమాట. ఎందుకంటే కొంచెం ఒగరుగా చేదుగా ఉంటుందని. దాంట్లో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు డెఫినెట్గా మునగాకును అస్సలు అవాయిడ్ చేయకండి. సో హ్యాపీగా మునగాకుతో రకరకాల వంటకాలు వండుకోండి, కొంచెం ఒగరుగా ఉన్నా. సో ఇప్పుడు మనం ఒగరుగా ఉందని కొంచెం పంచదార యాడ్ చేసుకున్నాం కదా, ఒగరుగా ఉందని పొగరుపోకండి. ఒకసారి అందరూ ఓఎస్కొని మా గురువు గారికి, వాళ్ళు ఓఎస్కున్నారు ఇంకేం వేసుకున్నారో మనకు తెలియదు కానీ. సో మునగాకులో శాస్త్రీయ ప్రకారం చాలా వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆయుర్వేదం ఇలాంటి రకరకాల ఔషధాలు తయారు చేస్తుంటారు కదా, దాంట్లో మస్ట్గా మునగాకు వాడుతూ ఉంటారనమాట. సో ఇక నుంచైనా మనం మునగాకు రెగ్యులర్గా అన్నింటిలో ఉండేలా తయారు చేసుకుందాం రకరకాల వంటకాలు. ఓకే, ఇదైతే చాలా బాగుంది కదా, చాలా బాగుంది. అండ్ నేను కూడా మంచిగా సాటిస్ఫై అయ్యాను చాలా రోజుల తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్. సో నువ్వు కూడా 100 మార్క్స్ సంపాదించావు.
ఓకే థ్యాంక్ యూ. చూసారు కదండి ఇది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.